అందరికీ నమస్కారమండి ఈరోజు మీకు వినిపించబోతున్న కథ ఆల్ ఇండియా రేడియో రచించిన వారు పొత్తూరు విజయలక్ష్మి గారు ఇక కథలోకి వెళ్తే మా ఊరికి కరెంటు వచ్చిన కొద్ది రోజులకి మా నాన్నగారికి పెదనందిపాడు ట్రాన్స్ఫర్ అయ్యింది ఆ ఊళ్ళో కరెంటు లేదు వాడకపోతే మూల పడిపోతుందని మా దగ్గర ఉన్న రేడియో మా తాతగారింటికి తరలించారు అయ్యో వద్దు నాయనా అల్లుడి వస్తువులు వాడుకోవడం అప్రతిష్ట అని తాతగారు లెక్క చేయలేదుట పర్వాలేదులేండి ఫ్యాన్లు అవి గుంటూరు పంపిస్తున్నాను ఇక్కడ రేడియో లేదుగా అందుకే ఇక్కడ ఉండనివ్వండి ఇక్కడైతే భద్రంగా ఉంటుంది అన్నారుట రేడియో పెట్టగానే అయిపోయిందా అది ఎలా వాడాలో చెప్పాలిగా రెండు గంటలు బోధించారట అయితే అన్నీ విని అట్లా ఊరూరు తిరగలేంలేండి విజయవాడలో ఉండనివ్వండి అన్నారుట విజయవాడ స్టేషన్ అయినా హైదరాబాదు స్టేషన్ అయినా ఒక్కటే అని నచ్చ చెప్తే మీరేదో గౌరవం కొద్దీ చెప్తున్నారు కానీ విజయవాడ ఎక్కడా హైదరాబాద్ ఎక్కడా అన్నారుట సరే చివరికి విజయవాడలోనే ముళ్ళుండేలా సవరించి ఉంచారు నాన్నగారు తెల్లవారి ఆరు గంటలకు స్విచ్ ఆన్ చేసుకునేవారు ప్రసార సమాప్తి కాగానే ఆపేసేవారు రేడియో వచ్చాక పూజ తగ్గించానని మీ అత్తగారు సనుగుతోంది కానీ నాకు బాగా కాలక్షేపం అవుతోంది అని ఉత్తరం రాశారు వారం రోజుల తర్వాత నాతో పాటు వాళ్ళు పది మంది దాకా వచ్చి రేడియో వింటున్నారు అలా మందల కొద్దీ జనం వింటే రేడియో శక్తి తగ్గిపోతుందని మీ అత్తగారు గొడవ చేస్తోంది అంతేనంటారా మీరే విషయం కార్డు ముక్క రాస్తే కావాలంటే అందరినీ తోలేసి నేనొక్కడే వింటాను అని రాశారు మరో పక్షం తర్వాత నాన్నగారు నవ్వుకొని ఊరుకున్నారు అమ్మ వెంటనే కార్డు రాసింది ఎంతమంది విన్నా ఏమి కాదు అమ్మ సనుగుడు పట్టించుకోకండి అంటూ వారం తిరగకుండానే అమ్మమ్మ దగ్గర నుంచి ఉత్తరం కూతురు మీద కోపం వచ్చింది కాబోలు చిరంజీవి బాబుకి అంటూ అన్నయ్య పేరు మీదే రాయించింది నేను చెప్తే వినలేదు నన్ను ఆట పట్టించారు మీ తాతయ్య అమ్మను వసారా పట్టకుండా జనం చేరిపోతే దానికి శోష రాదు కాస్త నీరసాన పడింది కంఠంలో కంగుతనం తగ్గింది మూడోనాడు గరగరలాడింది మర్నాడు మాట పడిపోయింది అంటూ చేతనో రాయించింది మర్నాడు తాతయ్య గారు ఉత్తరం ఉభయ కుషులోపరి అనంతరం అనేక క్షమాపణలతో మొదలు మీరే వచ్చి చూడాలి వాళ్ళు వీళ్ళు బాగు చేస్తానంటున్నారు కానీ నాకు నమ్మకం లేదు అని రాశారు అటువైపు వెళ్ళినప్పుడు చూసి వచ్చారు నాన్నగారు రిపేర్ ఏం లేదు చిమ్మెట లోపలి దూరి ముళ్ళు కదిపేసింది అన్నారట ఏదేమైనా అల్లుడు మేధావి అటు కారు కానీ ఇటు రేడియో కానీ క్షణంలో రిపేర్ చేస్తారు అని ఆనందపడ్డారట ఆ ఆది దంపతులు ఆ తర్వాత జనం చేరకుండా కట్టడి చేసిందట అమ్మమ్మ రెండు నెలలకి అమ్మమ్మ మీద దిగులుగా ఉందని గొడవ చేస్తుంటే మనిషినిచ్చి పంపించారు నేను వెళ్ళిన మర్నాడే తాతయ్య గారు ఏదో పని మీద దమ్మనవారిపాలెం వెళ్ళారు వెళ్ళేటప్పుడు కరెంటు పోయింది అందుకే మళ్ళీ కరెంటు రాగానే కంగున మోగింది రేడియో పొయ్యి వెలిగించే ప్రయత్నంలో ఉన్న అమ్మమ్మ కంగారుగా వచ్చే వచ్చే అంటూ గుమ్మం తట్టుకుంటూ పడబోతూ వచ్చి రేడియో ఎదురుగ్గా కూర్చొని కాసేపు విన్నది ఆ తర్వాత బంగారాలు అని నన్ను పిలిచింది వెళ్ళా ఇక్కడ కూర్చొని కాస్త రేడియో వినమ్మా నాకు అవతల బోలెడు పనుంది అంది నాకు ఆశ్చర్యం వేసింది పనుంటే వెళ్ళి చేసుకో అన్న మరి రేడియో ఎవరు వింటారు అంది వినకపోతే ఆపే అన్నాను ఆ అమర్యాద కాదుటే అంది ఏం అమర్యాద వింటే వింటాం విసిగేస్తే ఆపేస్తాం అన్నాను నీకు పెత్తనం ఇస్తే సర్వమంగళం చేసేస్తావు నా మాట వినవే ఆపద్దు రేడియో వినవే అని బతిమాలింది అలా వినక్కర్లేదు ఆపే అన్నాను మొండిగా మేము చాలా వాదులాడుకుంటూ ఉండగానే మంచినీళ్లు పోసే భ్రమరాంబ వచ్చింది విశాలమ్మ కాస్త కరివేపాకు తెమ్మంది అంటూ అమ్మమ్మ ప్రాణం లేచి వచ్చింది సమయానికి దేవుడల్లే వచ్చావు భ్రమరాంబ నా ప్రాణం కుదుట పడింది అంది ఏమమ్మా ఏం కష్టం వచ్చింది అంది భ్రమరాంబ ఆయనేమో ఊరికెళ్ళారు నేనింకా పొయ్యే వెలిగించలేదు ఇటు చూడబోతే రేడియో వినాలి ఈ కొరివికి చెప్తే ఎదురు సమాధానాలు చెప్తోంది కాస్త కూర్చొని రేడియో విను నేను అత్తేసురు పడేసి దేవుడికి చెయ్యి చూపించి వచ్చేస్తాను అంది అమ్మమ్మ ఎవరో పెద్ద మాట్లాడుతున్నాడు నేనేం వింటాను ఎదురుగా కూర్చొని నాకు మొహమాటం ఆ వంట ఏదో నేనే చేసేస్తాను నువ్వే విను అని బావి దగ్గరకు వెళ్ళి స్నానం చేసేసి వంట చేసింది వంట అయ్యాక కరివేపాకు కోసుకొని వెళ్ళిపోయింది ప్రసార సమాప్తి అయ్యాక నైవేద్యం పెట్టి నాకు అన్నం పెట్టింది అమ్మమ్మ దుమదుమలాడుతూ సాయంత్రం దీపాలు పెట్టే వేల్టకి కాస్త ముందే వచ్చేసింది విశాలమ్మగారు రా పిన్ని అంది అమ్మమ్మ విషయం అంతా భ్రమరాంబ చెప్పింది నువ్వు రేడియో వినాలిగా పోనీ కాస్త తోడుగా ఉంటుందని వచ్చాను అందావిడ ఏం చెప్పమంటావు పిన్ని చెప్తే దీనికి అర్థం కాదు అల్లుడు అంత అభిమానంగా ఇచ్చిన వస్తువు అప్పుడోసారి పాడైపోతే బాగు చేస్తుంటేనే నా ప్రాణం చచ్చిపోయింది మనం వినాలనుకున్నప్పుడు చెవులు నిక్కబెట్టుకుని విని తీరుబడలేదని దాన్ని వదిలేసి వెళ్ళిపోతే మనసు కష్టపెట్టుకుని మళ్ళీ చెడిపోతే ఏం చేస్తాము అంది అమ్మమ్మ నిజమే మరి అయినా ఎవరైనా ఇంటికొచ్చి మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతామా ఇది అంతే అంది విశాలమ్మగారు అది కాదు తాతమ్మ మా ఇంట్లో రేడియో ఆపేస్తాం అని నేను చెప్పబోతే టలాయించేశారు మీ ఇంట్లో మీ ఇష్టం తల్లి అక్కడంటే మీ నాన్న మీ రాజ్యం మాకాయన అల్లుడే ఆ మర్యాద ఉండాల్సిందే అన్నారు సరే ఏడవండి అని ఊరుకున్నా కుయ్యమని రేడియో నోరు విప్పింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం అంటూ మొదలైంది ఇద్దరూ మాటలాపేసి శ్రద్ధగా గుళ్ళో పురాణం విన్నట్లు విన్నారు మార్కెట్టు ధరలు మొదలయ్యాయి బెజవాడ మార్కెట్టు పప్పులు మరోచోట ఉప్పులు అయ్యాక చేపలు అని మొదలయ్యింది బొమ్మిడాయిలు మట్టగుడిసెలు బొచ్చలు ఇలా అన్ని చేపల ధరలు విన్నారు ముక్కు మూసుకొని మొహం మార్చుకొని తాతయ్య వచ్చేశారు అమ్మయ్యా అంటూ లేచారు ఇద్దరు వెళ్తానే అమ్మాయి ఏమిటో కంపరంగా ఉంది ఒళ్ళంతా చెంబుడు నీళ్లు పోసుకొని ఇంత తిని పడుకుంటాను అని వెళ్ళిపోయింది తాతమ్మ వంట అయిందా అన్నారు తాతయ్య నా సార్థం అయింది ఇంతసేపు రేడియోతోనే సరిపోయాయి ఇక వంట ఏం చేస్తాను ఇదిగో స్నానం చేసి కుంపట అంటిస్తా అని వెళ్ళిపోయింది అమ్మమ్మ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ